మీ కాన్స్టిట్యున్సీలో నిరుద్యోగ యువత పరిస్థితి ఏంటి? దానికి మీరు పరిష్కార మార్గం ఏమైనా చూపించాలనుకుంటున్నారా? మా దగ్గర యువత చాలా అంటే డెమోగ్రఫిక్ వైజ్ చాలా హై పాపులేషన్ ఉంటుంది. ఇది బిట్వీన్ 25 ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ కూడా గ్రాడ్యుయేట్స్, ఈ మధ్య అందరూ మినిమం డిగ్రీ చదివేస్తున్నారు. అవును, ఇవాళ మన ఊర్ల మీద పోతుంటే మీరు ఎప్పుడైనా గమనించండి, అంత యువత అయితే నాగిరే ఉంటున్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్కి ఏంటంటే ఇద్దరు వాళ్ళు చెన్నై పోవడమో లేకపోతే తిరుపతి రావడమో లేకపోతే ఖాళీ ఉండమో జరుగుతూ ఉంది. అట్లని చెప్పి వాళ్ళు నాట్ విల్లింగ్ టు కాదు, వాళ్ళు దే ఆర్ విల్లింగ్ టు వర్క్. వాళ్ళు కష్టం చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ అవకాశాలు అయితే రావడంలా. ఇప్పుడు లోకల్గా చాలామంది పనిచేద్దామని ట్రై చేస్తూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి కూడా కుటుంబ సమస్యలు లేకపోతే పేరెంట్స్ని చూసుకోవడము లేకపోతే ఏదో ఒక ఉన్నాయి. కానీ లోకల్గా నాన్ అవైలబిలిటీ ఆఫ్ జాబ్స్ అనేది పెద్ద హై అంటే క్రైసిస్ అయితే ఉంది ఇక్కడ. ఇంతకుముందు 14-19 ఏంటంటే ఒక బూమ్ అంటూ వచ్చింది ఇది ఎంప్లాయ్మెంట్కి, లేడీస్ కానీ నిజం చెప్పాలంటే షార్టేజ్ ఆఫ్ లేబర్ని వచ్చింది 19 దాకా. మీకు బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి కూడా వర్కర్స్ వచ్చి ఎంప్లాయీ ఉన్నారు అప్పుడు వచ్చారు అప్పుడు ఆ టైంలో ఇండస్ట్రియల్ లేబర్ కోసం, ఎందుకంటే మన దగ్గర సఫిషియంట్ లేబర్ దొరకట్లేదని చెప్పి. కన్స్ట్రక్షన్ ఇవాళ బీహార్ జార్ఖండ్ దేవుడు అసలు వరకే దొరకట్లే, ఎందుకంటే కంపెనీస్ రావడం లేదు. అవును, వస్తే వాళ్ళు మాకు అది గట్టు ఇది గట్టు అని చెప్పేసి పూర్తిగా వాళ్ళని హెరాస్మెంట్ చేసే కాడికి ఎందుకు రా బాబు అని బాగా చూసిన చోట వెళ్ళిపోదు. ఎందుకంటే ఇండస్ట్రీస్కి వాళ్ళ ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి. అవును, పలానా చోట మేము ఇండస్ట్రీ పెడుతున్నామంటే ఇక్కడ రండి ఇక్కడ రండి ఇక్కడ రండి అని చెప్పేసి రెడ్ కార్పెట్ వేస్తున్నారు, పోటీ పడుతున్నారు. ఇవాళ మన స్టేట్లో అసలుకి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అసలు ఏం పట్టించుకునే అంటే ఏమీ పట్టించుకోవట్లే. ఇండస్ట్రీస్ ఎవరున్నారు ఏంటి అనేది ఊరికే అంతా కూడా ఫోటో సెషన్ లాగా చేస్తున్నారు, కానీ రియల్ ఇండస్ట్రీసు ల్యాండ్ అయిన ఇండస్ట్రీసు జీరో. ఎంతసేపు కూడా ఇప్పుడు కియా ఆయన పోయి శంకుస్థాపన ఇప్పుడు ఓపెన్ చేశాడు, ఆయన ఓపెన్ చేసి అంటే ఎట్టవుద్దండి? కియా వచ్చింది ఎవరి వల్ల? ఇంకా రిబ్బన్ కట్ చేస్తే నేను చేశా అంటే ఇప్పుడు 2019 నువ్వు రిబ్బన్ కట్ చేసావు అంటే ఒక 2-3 నెలల్లో ఫ్యాక్టరీ పెట్టేయగలుగుతారా? ఏ అతనికి అంటే ఆయన అనిపిస్తుంది చూస్తే, ఇట్లా కూడా మనుషులు మాట్లాడగలుగుతారా, ఇట్లా కూడా మనుషులు ఉంటారా, ఇట్లా కూడా వ్యవహార శైలి ఉంటుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం వీళ్ళ కెపాసిటీ అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం అన్ని మీటింగ్లో చూస్తూ ఉంటాం, ఫస్ట్ మీటింగ్లో నేను చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు ఏ మీడియా లేదనే మాట వాడాడు. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏదో పొరపాటేమో దొర్లిందేమో అనుకున్నా, కానీ మాటి మాటికి ప్రతి మీటింగ్లో పోయి నాకు ఏ మీడియా లేదు నాకు ఏ మీడియా లేదు ఆమె ఏ మీడియా లేదని చెప్తుంటే మాటి మాటికి చెప్తుంటే ఏంట్రా బాబు ఈయనకి మన మనల్ని పిచ్చివాళ్ళు అనుకుంటున్నాడా లేకపోతే ఆయనకి పిచ్చి పట్టిందా అని నిజంగా అనుకుంటున్నాం. ఇప్పుడు అర్థం కావట్లేదు మీడియా లేదు, మీడియా అంటే సాక్షి పేపర్ ఎవరిది, సాక్షి న్యూస్ పేపర్ ఎవరు, టీవీ ఎవరిది, జనాలు ఏమనుకుంటున్నాడు అసలుకి? పోనీ అదేమన్నా శర్మిల గారు ఇప్పుడు ఏదైతే అంటున్నారు శర్మిల గారి కన్నా ఇచ్చేస్తే నాకేది లేదంటే ఓకే, ఆయనకి ఇచ్చే ఉద్దేశం ఉంటే ఆమె దగ్గరే పెట్టుకునేవాడండి. ఆహా, నాకు లేదంటున్నాడు కదా ఆయన, లేదు లేదు అంటున్నాడు, కానీ భారతీయ కదా దానికి ఎడిటరు చీఫ్ ఎడిటరు భారతీ రెడ్డే చూసుకుంటా ఉందని మొత్తం. అవును, ఓనర్షిప్ ఆయన దగ్గరే ఉంది. ఈయన ఎందుకు ఒకసారి నేను కూడా మీడియా ఎడిటర్ మీడియా ఓనర్ అని చెప్పి గొప్పగా చెప్పాడు ఢిల్లీలో పోయేసి, ఆ వీడియోస్ కూడా ఇవాళ యూట్యూబ్లో ఉన్నాయి నేషనల్ మీడియాలో, నాకు తెలుసు ప్రాబ్లమ్స్, నేను మీడియా ఓనర్ అని చెప్పుకున్నాడు. ఆయన చెప్పిన మాటలు ఆయన నోట్లో వచ్చింది. ఇవాళ నాకు మీడియా లేదు మీడియా లేదు అంటే ఆ టీవీ చూస్తే పొద్దున్న లేస్తే రాత్రి దాకా జగన్మోహన్ రెడ్డి తప్పితే ఇంకోటి కనపడ్డా అక్కడ. ఆయన తప్పు చేసినా ఒప్పుకేది ఉంటుంది, ఇంకా అసలు ఏం చేసినా ఎంత పాపం చేసినా అది పాపంలాగే ఉండదు, అంతా కడుక్కునే పనే ఉంటుంది దాంట్లో. వేరే వాళ్ళు ఏం మంచి చేసినా కనపడదా ఇలా అంతా. ఇదే సాక్షి మీడియాలో 2 నెలల క్రితం ఏమేశారంటే నారా లోకేష్ గారు పెనలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారంట, అక్కడ ఉన్న కొలుసు పార్థసారథి చాలా బలంగా ఉన్నాడు కాబట్టి నారా లోకేష్ని అక్కడ పోటీ చేయించట్లేదు అని అన్నారు. మరి ఇదే కొలుసు పార్థసారథిని స్థానభ్రంశం చేయాలని చెప్పేసి ఆయన అక్కడ వీక్గా ఉన్నాడని చెప్పేసి మొన్న జరిగిన పరిణామాలు ఇక ఆయన పార్టీకి దూరం అయ్యారు. దాన్ని బట్టి చెప్పచ్చు వాళ్ళ పార్టీ ఎంత వీక్నెస్ ఉందో. ఇవాళ మొత్తం కూడా ఎమ్మెల్యేలను అంతా షఫుల్ చేస్తున్నాడు, టీ టు షఫుల్ చేసుకుంటూ పోతున్నాడు, అంటే వాళ్ళ మీద గెలుపు నమ్మకం లేదు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నాడు. దాన్ని బట్టే చెప్పచ్చు ఆ పార్టీ పోతా ఉంది, ఆ పార్టీ రాబోదు, ఆ పార్టీ వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేదని చెప్పి వేరే మనం చెప్పుడు. నేను ఎంతసేపు తెలుగుదేశం పార్టీ నాయకుడి కింద ఎంతసేపు చెప్పినా నా వర్షన్ కింద ఉండొచ్చు, కానీ వాళ్ళ యాక్షన్స్ నా వర్డ్స్ కన్నా బలంగా వినపడుతున్నాయి.